డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో అంగన్వాడీ వర్కర్ని కులం పేరుతో దూషించి దాడి చేసి అతిగా ప్రవర్తించిన వెల్ల సచివాలయ మహిళా పోలీసుపై చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ నాయకురాలు డిమాండ్ చేశారు. వెల్ల గ్రామంలో కోడ్ నెంబర్ 195లో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్న అమ్మాజీపై గత కొంతకాలంగా సచివాలయ మహిళా పోలీస్ ఉమామహేశ్వరి అంగన్వాడీ స్కూల్ ఇన్స్పెక్షన్ పేరుతో అనేక రకాలుగా వేధిస్తుందని, ఈ విషయాన్ని గతంలో ఎంపీడీఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియజేశారు. ఎంపీడీఓ సమక్షంలో ఇరుపక్షాలకు మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని, యథావిధిగా అంగన్వాడీ సెంటర్ విజిట్కి వెళ్లిన మహిళా పోలీసు అంగన్వాడీ వర్కర్పై కులం పేరుతో దూషించి అంగన్వాడీ వర్కర్పై దాడి చేసి కొట్టడం జరిగిందని తెలిపారు. దీనితో అంగన్వాడీ వర్కర్ స్పృహ కోల్పోయిందన్నారు. ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సచివాలయ మహిళా పోలీసు ఉమామహేశ్వరిపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆమెను సస్పెండ్ చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. నా పేరు యువీర్ లక్ష్మణి. నేను రామచంద్రపురం ప్రాజెక్టు అధ్యక్షురాలని. ఇక్కడ వెల్ల గ్రామంలో సచివాలయం అన్న మహిళా పోలీసు అంగన్వాడీ కార్యకర్త మీద అనేక సార్లు దాడి చేసి ఉంది. గతంలో మేము కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు మళ్ళీ ఆవిడ విజిట్కి వెళ్ళి అంగన్వాడీ టీచర్ని నానా దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషిస్తూ ఆమెను గెంటి వేసి ఆమెను ఆఖరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మహిళా పోలీసు మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అంగన్వాడీ సోదరి మనం తరపున వేడుకుంటున్నాము. నా పేరు ఎం దుర్గమ్మ. నేను జిల్లా కార్యదర్శిని. మా రామచంద్రపురం మండలం ఎల్లో 1 సెంటర్లో మహిళా పోలీసు ఉమామహేశ్వరి అంగన్వాడీలపై వివిధ రకాల్లో దాడులు చేస్తుంది. ఎందుకంటే ఆవిడ అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి అప్పులు ఇప్పించమని అడిగింది. అలాగే మా అంగన్వాడీ టీచర్లు ఆమె వేధింపులు భరించలేక వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించడం కూడా జరిగింది. అలాగే 3వ సెంటర్కి వెళ్ళి వెళ్ళ అమ్మజ్జి అనే సెంటర్కి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా ఇప్పించమంటే మా ఏరియాలో ఎవరు ఇవ్వరండి, మా దగ్గర అంత డబ్బులు లేవనేసి చెప్పడంతో ఆ అమ్మాయిని మానసికంగా ఏదించి ఆ అమ్మాయిని కులం పేరుతో కూడా మీ లేబర్ వాళ్ళు మీరు ఎస్సీ కులంలో ఇలాగే ఉంటారు, మీరు మీ పద్ధతి ఇంతే అనేసి ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం మొదలుపెట్టింది. అదే విషయాన్ని ఆర్డీఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఎండీఓ గారికి ఇచ్చాం, అదే సీఏ గారికి ఇచ్చాం, ద్రాక్షారా మహిళా మన పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చాం ఆమెపై చర్యలు తీసుకోవాలనేసి. ఒకరోజు ఎండీఓ గారు కూర్చోబెట్టి మాకు మీకు వాళ్ళకే మేము చర్చలు జరుపుతాము అనేసి చెప్పి ఎండీఓ గారు మా మీదే దాడికి దిగారు. ఎందుకంటే మేము మీ సెంటర్ విజిట్ చేస్తారు అనేసి ఆ అమ్మాయి తరపునే వరుసగా మాట్లాడితే మేము వెంటనే స్పందించి సార్ ఇది కాదు అనేసి మేము అక్కడే ఉద్యమం చేసి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు కూడా ఏమి సమాధానం చెప్పలేదు. మహిళా పోలీస్ గారు మళ్ళీ 2వసారి ఇప్పుడు ఈ గొడవ జరిగాక కూడా మళ్ళీ వెళ్ళి సెంటర్లకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళ అమ్మాజ్యాయనే అంగన్వాడీ టీచర్ మీద ఉదయం దాడి చేసింది. నువ్వు ఒక అంగన్వాడీ టీచర్గా నిన్ను నా మీద కంప్లైంట్ చేస్తావా, నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తాను, నువ్వు మాలా కులానికి చెందిందా, నువ్వు నిన్ను ఎవరు రక్షిస్తారా అనేసి అమ్మాయిని దృశించి ఆ అమ్మాయిని గెంటి పడగొట్టడంతో అమ్మాయికి పిట్స్ కింద వచ్చేసినా ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది.